మన జిల్లాలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళకి ఎన్నికల హామీలు తెలియవు, ఎన్నికలకు ఏం హామీలు ఇచ్చారో తెలియదు. 100 పేజీల మేనిఫెస్టోలు, 600 హామీలు చంద్రబాబు ఇస్తే వాటిని గురించి ఆలోచనే చేయలేదు. ఎన్జీపీడికి 6 రాజధాని పెడదాం, ఆ రాజధానిలో ఎంత దోచుకుంటాం, 8,000 ఎకరాలు ఆడ మన వాళ్ళందరికీ కొనిపెడతాం, వాటినన్నింటినీ ఏ విధంగా అమ్ముకున్నాం, ఆ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన శ్రీకారం చుట్టాడు తప్ప ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు ఎంతో చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉండే ప్రయత్నం కనీసం ఆలోచన చేయలేదనేది మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే చాలా రాద్ధాంతం చేస్తా ఉన్నారు రాజధాని గురించి. ఏమి రాద్ధాంతం, ఎందుకు చేస్తా ఉన్నారు? కేవలం కొన్ని వేల మంది, కొన్ని 100 కుటుంబాలకు సంబంధించిన వారికి లాభాన్ని చేకూర్చేదానికి ఈ రాద్ధాంతం అంతా చేస్తా ఉన్నారు తప్ప రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మనకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చారంటే రాయలసీమకు మంచిది కాదా అని అడుగుతా ఉన్నాను. దాదాపు 40 సంవత్సరాల ప్రయత్నం ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెరవేర్చారని చెప్పి మనం ఆలోచన చేయాలని చెప్పి రాయలసీమ వాసులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంతో ఎనుకబడిన ప్రాంతం, మనకంటే కూడా ఎనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర, అక్కడ విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడితే నీకొచ్చే ఇబ్బంది ఏంది నేను అడుగుతా ఉన్నాను. ఏమీ ఇబ్బంది లేదు. ఆ భూములు అమ్ముకునేది ఎట్లా? చాలా డబ్బులు పెట్టి కొన్నాము, 1,000 ఎకరాలు కొన్నాము, అవన్నీ కూడా ఎలా ఏ విధంగా అమ్ముకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు తప్ప అక్కడంతా కూడా మా శాసనసభ్యుల మీద దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. నిజంగా ఇది కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పనిసరిగా చంద్రబాబుని ఎక్కడ కూడా తిరగని ఈ రాష్ట్రంలో అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇప్పుడే చేసిన తప్పులకు పశ్చాత్తం చెందేది కాకుండా ఇక మీదట రాజధాని ప్రసక్తిని మీరు పక్కన పెట్టండి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ చంద్రబాబుకు కానీ చెప్తా ఉన్నాను.